నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. నవ్యాంధ్ర పాలన రాజధానిగా విశాఖ దశల వారీగా సమకూరుతున్న వసతులు. వుడా పార్కుకు మహర్దశ, 33 కోట్లతో చురుగ్గా అభివృద్ధి పనులు. కొనసాగుతున్న వైసీపీ సర్కారు టీడీపీ టార్గెట్, సిఐడి అదుపులో గంట అనుచరుడు. త్వరలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వినియోగదారులు. నిమ్మగడ్డ రహస్య భేటీ వ్యవహారాన్ని బయట పెట్టాలి, మంత్రి ముత్తంశెట్టి డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రాష్ట్రంలో 3 రాజధానుల అంశం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశంపై నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను ఖరారు చేసిన సర్కారు చకచక పావులు కదుపుతూ ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. ఇక కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రశ్నకు గతంలో పాలకులు మొగ్గు చూపిన విశాఖ శివారు కాపులొప్పాడ మళ్లీ తెరపైకొచ్చింది. అక్కడైతేనే పరిపాలనకు అనుకూలంగా ఉంటుందనే భావన వ్యక్తమవడం, ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఏపీకి 3 రాజధానులు ఇక లాంఛనం కానుంది. సర్కారు 3 రాజధానుల ఏర్పాటు దిశగా తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ కూడా సూచనప్రాయంగా తమ అభిప్రాయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇక ఏపీలో విశాఖ పరిపాలనా రాజధాని కావడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఈ తరుణంలో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియను స్పీడప్ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా సచివాలయం ఎక్కడ ఉంటుందనే దానిపైన హాట్ చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా మధురవాడలోని మిలీనియం టవర్స్కు అత్యంత సమీపంలో ఉన్న కాపులొప్పాడ కొండపై సచివాలయం నిర్మాణం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మిలీనియం టవర్స్లో సచివాలయం ఏర్పాటుకు తొలుత అధికార యంత్రాంగం డిసైడ్ అయినప్పటికీ ఐటీ రంగానికి చెందిన ప్రముఖులు, ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా మరోచోట సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలోని పెద్దలు భావించారు. అయితే గతంలో అనుకున్న కాపులొప్పాడ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపడంతో మిలీనియం టవర్స్కు సమీపంలో ఉన్న కాపులొప్పాడ కొండపై గత ప్రభుత్వం నిర్మించిన ఐటీ లేఅవుట్లో సచివాలయం ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. సిటీ లిమిట్స్లో అయితే పరిపాలనకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. నిత్యం అధికారులు రాకపోకలు, సమీక్షలు, సమావేశాలు జరగడం, ఇలా ప్రభుత్వ కార్యకలాపాలకు కాస్త ప్రతికూలంగా ఉంటుందనే భావన కూడా ఇక్కడ వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో భీమిలి సమీపంలో కాపులొప్పాడ ప్రాంతంలో రాజధానికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారని అందరూ భావిస్తున్నారు. అదే గనక జరిగితే సచివాలయం కార్యకలాపాలకు భీమిలి కేర్ ఆఫ్ అడ్రస్గా మారనుంది. విశాఖ రాజధాని పరిపాలన రాజధానిగా పెట్టడం అనేది స్వాగతిస్తాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లా 3 జిల్లాలు కూడా వెనకబడి ఉన్నాయి, బాగా పేదవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ ఒకటే బాగుపడటం కాదు, లేకపోతే విజయవాడ ఒకటే బాగుపడటం కాదు, మిగతా జిల్లాలు బాగుపడటం కాదు, అన్ని జిల్లాలు బాగుండాలి, అన్ని జిల్లాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ పరిపాలన రాజధాని పెడితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, ప్రజలు బ్రతకనందుకు అందరూ కూడా అందరికీ పనులు దొరుకుతాయి, అందరికీ బాగుంటుంది. ఇక్కడ పరిపాలన రాజధాని పెట్టడం అనేది స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఉద్దేశం చాలా మంచిది. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం చాలా మంచిది. అందరూ బాగుపడాలి, అన్ని జిల్లాలు బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని పరిపాలన రాజధాని పెట్టడం చాలా మంచిది, పెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాజధానికి సంబంధించి ఒక చర్చ జరిగింది, అది అమరావతిలో ఉండాలని. ఇప్పుడు మార్చుతూ ఉన్నారు, ఒకటి కరెక్టు. పరిపాలన వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇప్పుడు జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నిధులు కేటాయించకుండా పరిపాలనా కేంద్రంగా విశాఖపట్నం సహసిద్ధంగానే బాగా అభివృద్ధి అయిన ప్రాంతం. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, అట్లాగే సహసిద్ధమైన సముద్రం ఉంది, జలవనరులు ఉన్నాయి, రకరకాలైన ఉన్నాయి. దీన్ని పెద్ద అభివృద్ధి చేయాల్సింది, ఇది ఒక ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి చేయాల్సింది.
సుందర విశాఖ నగరానికి కంటాభరణం లాంటి వడా పార్కు మరిన్ని సబగులు అద్దుకుంటోంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ ఈ పార్కును అభివృద్ధి పరుస్తోంది. ఇప్పటికే 50% పైగా పనులు పూర్తయ్యాయి. నగరానికి ఐకాన్ పార్కులా రూపుదిద్దుకుంటున్న వడా పార్కుపై ఏసీటీ ప్రత్యేక కథనం. సుందర విశాఖ నగరానికి మణిభూషణం లాంటి అందాల సాగర తీరం ఉన్నప్పటికీ కంటాభరణం లాంటి ఓ పార్కు లేదనే చింత ఈ ప్రాంతవాసుల్లో ఉండేది. దానిని పోగొట్టేందుకు 1985వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బీచ్ వ్యూ కనిపించేలా వడా పార్కును నిర్మించారు. ఇది క్రమేణా అభివృద్ధి చెందుతూ తారక రామ సాగర తీర ఆరామంగా పేరు మార్చుకుంది. పండగ సమయాలు వారంతపు సెలవుల్లో ఇది సందర్శకులతో రద్దీగా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే వేలాది మంది ఈ పార్కును సందర్శించి వనభోజనాలు చేసి ఆధ్యాత్మికత అనుభూతిని పొందుతుంటారు. ఇదిలా ఉండగా 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పార్కును సౌకర్యాలు లేమి వెన్నాడుతూ వచ్చింది. ఈ క్రమంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దీనిని అభివృద్ధి చేసేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యం 7 ఏళ్ల కిందట ప్రణాళికలను సిద్ధం చేసింది. 47 ఎకరాల విస్తీర్ణంలో 7 ఎకరాల స్థలాన్ని ఖాళీగా ఉంచి మిగిలిన 40 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేశారు. ఇప్పుడు దానిని జీవీఎంసీ 33.5 కోట్ల రూపాయలతో చైతన్య కన్స్ట్రక్షన్స్, గిరి సంతోష్ ఇంజనీరింగ్, బాలాజీ నర్సరీ సంస్థల ద్వారా స్మార్ట్ పార్కుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే 50% పైగా పనులు పూర్తయ్యాయి. కరోనా కారణంగా దాదాపు 3 నెలల పాటు నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న బోటు సరోవరాన్ని ఆధునీకరిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కొలను ఫ్లోరింగ్ను నిర్మిస్తున్నారు. కొలను మధ్యలోని 2 ఐలాండ్స్ను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా, పెద్దలు తిలకించి ఆనందించేలా ఫ్లడ్ లైట్ల వెలుతురులో మల్టీపర్పస్ ల్యాన్ను తీర్చిదిద్దుతున్నారు. అలాగే స్పోర్ట్స్ ఏరియా ప్రాంతాలను కూడా త్వరలోనే ప్రారంభం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న దశాబ్దాల కాలం నాటి ట్యూమ్స్, ల్యాండ్స్కేపింగ్ తదితర పాత నిర్మాణాలకు తొలగించి ఆధునిక పద్ధతుల్లో పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఎంపీ థియేటర్ నిర్మించనున్నారు. పార్కు అభివృద్ధికి నోచుకోవడం పట్ల నగరవాసులు, సందర్శకులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. వడా పార్కు సంబంధించిన డెవలప్మెంట్ అయితే చూడటం జరిగింది. ఎందుకంటే వడా పార్కు అంటేనే విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన చిహ్నం అన్నమాట. ఒకప్పుడు వడా పార్క్ అనేది అత్యంత ప్రాధాన్యంగా ఉండేది. ఏంటి అంటే మనకి సెంట్రల్ పార్క్లో ఇప్పుడు మ్యూజిక్ ఫౌంటైన్ వచ్చింది, కానీ గతంలో మొదటగా వచ్చింది వడా పార్క్లోనే వచ్చింది. రెండోది ఏంటంటే అక్కడ బోట్ షికారు ఒక ప్రజలకి బాగా అట్రాక్ట్ చేసింది. మూడోది ఏంటి అంటే ఆ పక్కనే ఎంజీఎం అని ఉండేది, అది కూడా వడా పార్క్ అనుకునే వడాతోనే అది నడిచేదన్నమాట. అయితే ఇప్పుడు ఎంజీఎం అనేది వెళ్ళిపోయి కనీసం 15 సంవత్సరాలు అయింది. అలాగే మ్యూజిక్ ఫౌంటైన్ అయితే పనిచేయట్లేదు. తర్వాత అక్కడ జల ఉద్యానవనం కూడా పెద్దగా లేదు. అయితే ఈ వడా పార్క్ వచ్చిన తర్వాత ప్రజలకి అది ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తూ టూరిజాన్ని అట్రాక్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ప్రైస్ ఉండాలి. ఎందుకంటే వడా పార్క్ మెయింటైన్ అవ్వడానికి కొంత టికెట్ తీసుకోవడం అనేది తప్పు లేదు, కానీ ఏంటంటే ఆ ప్రైస్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ ఆర్థిక మాంద్యం వచ్చింది, ఆర్థిక మాంద్యం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది అందుబాటులో ఉంటే టూరిస్ట్ స్పాట్లను కూడాను అంటే వేరే దగ్గరికి వెళ్లకుండా విశాఖపట్నం వచ్చే టూరిస్ట్ స్పాట్లు విశాఖపట్నంగానే వచ్చి ఉంటే డెఫినెట్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులు డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. పర్యావరణ హితంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా, ఆహ్లాదాన్ని పంచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరంగా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు. నగరానికే తలమానికంగా ఈ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. స్మార్ట్ సిటీ ఫండ్స్ మాకు వచ్చినవి, దాంట్లో వడా పార్కు యాక్చువల్గా బాగా పాడైపోయి ఉంది. 33 కోట్లతో ట్రెన్యూట్ చేస్తున్నాం. పిల్లలకి సపరేట్గాను, పెద్దలకి సపరేట్గాను, స్కేటింగ్ ట్రాక్ సపరేట్గాను, ప్లస్ అన్ని పాత్వేసు గ్రీనరీలో కూడా ఆయుర్వేదిక్ గ్రీనరీ వేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లోనే పనులన్నీ కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. లాస్ట్ ఒక 2 మంత్స్ కోవిడ్ వల్ల ఆగిపోయింది. కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నెల ఫస్ట్ నుంచి కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. దాన్ని మేము నవంబర్ 6 డిసెంబర్ కల్లా ఫుల్ షేప్లో కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేస్తున్నాం. వైసీపీ సర్కారు టార్గెట్ టీడీపీ కొనసాగుతోంది. అచ్చెన్న, అయ్యన్న, యనమల, చిన్నరాజప్పుల తర్వాత తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ లిస్టులో చేరారు. మాజీ మంత్రి
ప్రస్తుత ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడు నలంద కిషోర్ను సిఐడి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్లను షేర్ చేసిన కిషోర్ను విచారణ నిమిత్తం స్టేషన్కు తరలించారు. కిషోర్ను పరామర్శించడానికి వచ్చిన గంటా శ్రీనివాసరావును పోలీసులు అనుమతించలేదు. విశాఖ సిఐడి రీజనల్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యంతరకర పోస్టింగ్ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారన్న అభియోగంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్నేహితుడు నలంద కిషోర్ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే గంటాను పోలీసులు అనుమతించలేదు. దీంతో సిఐడి పోలీసుల తీరుపై గంటా నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదైనా ఉంటే నన్ను టార్గెట్ చేయండి, నా స్నేహితుల మీద కాదు అంటూ మండిపడ్డారు. ఎవరైతే పోస్టు సృష్టికర్తున్నారో, ఎవరైతే ఆ పోస్టు క్రియేట్ చేశారో, ఎవరైతే ఆ పోస్టు మొత్తం ప్రాపగాండ కావడానికి క్రియేట్ చేసి పెట్టారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. అంతే తప్ప దాన్ని ఫార్వర్డ్ మెసేజ్ల వల్ల కూడా ఇట్లా తీసుకుంటామంటే, ఇప్పుడు మీడియాలో కొన్ని వేల మంది ఫార్వర్డ్ చేశారు, కొంత వేల మందికి సర్క్యులేట్ అయిపోయింది, దాన్ని అందరినీ చేయాలంటే ఇది కరెక్ట్ కూడా కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇది మాకు చట్టం ఒక్కటే మాకు ఈరోజు మాకున్న ఆల్టర్నేటివ్. నేను ఆయన పరామర్శించడం కోసం వచ్చాను అక్కడికి. కిషోర్కి మోరల్గా సపోర్ట్ ఉండాలి. ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన ఏం దొంగతనం చేయలేదు, ఆయన ఏం దోపిడీ చేయలేదు, ఆయన ఏమైనా దేశద్రోహం కేసు పెట్టేంత పొరపాటు ఏం చేయలేదు. మీకు ఏదైనా పొలిటికల్గా ఏమైనా మీరు కక్షలు లేకపోతే ఇంకోటి సాధించాలి కాబట్టి పొలిటికల్గా మీరు చేయండి. పొలిటికల్గా అందరం కూడా ఫేస్ చేసుకుందాం, దాన్ని ఎలా ఫైట్ చేయాలో మాకు తెలుసు, మేము కూడా ఫైట్ చేస్తాం. అంతే తప్ప అమాయకుల్ని లేదా సంబంధమైన వ్యక్తుల్ని విధంగా పెట్టి ఖరారు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా కోరుకుంటూ, మీరు చూస్తూ ఉన్నారు ఒక చిన్న షిఫ్ట్ కారులో 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఇక్కడ నుంచి కర్నూలు తీసుకెళ్తా ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ కూడా సిఐడి రీజనల్ ఆఫీస్ ఉంది, లేకపోతే ఇక్కడ కోర్టులు ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా అతన్ని మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ కర్నూలు తీసుకెళ్తామని చెప్పారు. ఓకే, మాకున్న ఆల్టర్నేటివ్ ఈరోజు న్యాయస్థానం ద్వారా దానికి రిలీఫ్ పొందడం, మేము కోర్టులో దీన్ని సబ్మిట్ చేసి కోర్టులో ఫైట్ చేయాలి. విద్యుత్ బిల్లుల వసూళ్లకు ఏపీ ఈపీడీసీఎల్ కొత్త పంథాను అనుసరిస్తోంది. బకాయిల బెడదకు చెక్ పెట్టడానికి విద్యుత్ శాఖ అధికారులు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనికోసం ఓ యాప్ డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ బిల్లులను మొబైల్ రీఛార్జ్ చేసే ముందు అనుసరించాల్సి ఉంటుంది. ప్రతి నెల కరెంటు బిల్లుల వసూలు విద్యుత్ శాఖకు సవాలుగా మారింది. మరోవైపు ప్రభుత్వ శాఖలు ప్రైవేటు సెక్టార్కు సంబంధించి బకాయిలు కోట్లలో పెరిగిపోతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడేందుకు ప్రీపెయిడ్ మీటర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ఈపీడీసీఎల్ యోచిస్తోంది. మరో నెల రోజుల్లోగా జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ కొత్త విధానం సమస్య కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సిపిఎం పార్టీ నాయకులు లోకనాథం తెలిపారు. డిజిటల్ మీటర్స్ పెట్టి రీఛార్జ్ ముందుగా చేసుకోవాలండి. ఇప్పుడు సెల్ ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటున్నామో మీటర్లు కూడా రీఛార్జ్ చేసుకుని ముందుగానే, దీనివల్ల గరిష్టంగా చాలా నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఈపీడీసీఎల్కి ఎందుకు నష్టం వస్తుంది అనేది ముందు పునఃపరిశీలన చేయాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని ప్రైవేటు కంపెనీల యొక్క వాళ్ళతో అగ్రిమెంట్లు, పర్చేజింగ్ అగ్రిమెంట్లు చేసుకుంది. అగ్రిమెంట్లు చేసుకొని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గత గవర్నమెంటు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇది తీసుకురాగలిగితే ఎవరైతే ఇప్పుడు ఎవరు రీడర్స్ ఉన్నారో, మీటింగ్ రీడర్స్ ఉన్నారో, వాళ్ళందరికీ ఉద్యోగం లేని పరిస్థితి వచ్చేస్తుంది. ఉపాధి అవకాశాలు ఒకవైపు ప్రభుత్వం ఒక ప్రయోగం చేసి ప్రజల మీద భారాలు వేసేదానికి సిద్ధపడుతుంది. దీనివల్ల ప్రజలకు ఉపశమనం కలిగించేదానికన్నా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. డబ్బులు ఎవడుంటే వాడికి, అంటే పాత కాలంలో ఎలాగైతే లాంతార్లలోని అలాగే కిరోసిన్ దీపంలో చదువుకునే పరిస్థితి వచ్చిందో, స్లమ్లు ఇవ్వాలంటివన్నీ రేపొద్దున కరెంట్ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఒక బెడ్రూమ్లో ఉండేవాళ్ళు అద్దెలు కట్టుకోలేకుండా ఇబ్బంది పడేవాళ్ళు, నెల తర్వాత కట్టుకోవడం అంటే ఎంత వచ్చింది ఏంటనేది కట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏమైనా జరగాలనుకుంటే ప్రయోగాలు చేసేదానికి లేదు. మిగతా ఎవరైతే ఎలక్ట్రిసిటీ నిపుణులు ఉన్నారో వాళ్ళతోని, రకరకాలైన వాళ్ళతోని మనం చర్చ జరిపితే అది ప్రయోగం ఉంటుంది తప్ప ప్రయోగాలు చేయటం ఆంధ్ర రాష్ట్రానికి ఇది శ్రేయస్కరం కాదనేది మేము సిపిఎం పార్టీకి భావిస్తూ ఉంది. ఈ కరెంటు బిల్లు పెట్టే విధానం మాలాంటి ఆటో డ్రైవర్లకి చాలా కష్టకాలంగా ఉంది. ఇది వరకు బండేస్తే రోజుకు ఒక 500 400 సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ఈ కరోనా వల్ల 200 కూడా సంపాదించలేని పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు అడ్వాన్స్గా 50 రోజులు ముందే బిల్లు కట్టమంటే మాలాటోని ఎలా కట్టగలవండి? కట్టడానికి నా నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ రకంగా పెట్టడం ప్రభుత్వానికి కూడా ఇది భావ్యం కాదు, ధర్మం కాదు. కాబట్టి మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మాలాంటి వాళ్ళని కూడా ఉద్దేశించి ఈ ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు. కాబట్టి మాలాంటి వాళ్ళని కొద్దిగా మనసులో ఉద్దేశించుకొని
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మాలాటలను కూడా ఉద్దేశించి ఇలాంటి నిర్ణయాన్ని కొద్దిగా వెనక్కి తీసుకొని కొద్దిగా ఆలోచించి ముందుకు అడిగేస్తే మంచిదని. కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసులతో సుప్రీంకోర్టు కేసు విచారణలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య భేటీ వ్యవహారాన్ని బహిర్గతం చేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రాజకీయ ప్రముఖులతో జరిపిన రహస్య భేటీయే ఆయన టీడీపీ సానుభూతిపరుడు అనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధికి కుట్రలు పన్నడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి ముత్తంశెట్టి ఘాటుగా విమర్శించారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు లాంటి నీచ రాజకీయాలను ఎప్పుడూ చూడలేదని వాపోయారు. మహిళలు, మీడియా, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లుతున్న చంద్రబాబు నాయుడుకు అంతకంత అనుభవిస్తారని శాపనార్థం పెట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని విషయంలో స్పందించింది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నుంచి మేమే. మరి ఈరోజు నా రెడ్ హ్యాండెడ్గా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వ్యక్తి ఏ పని అనేది చేయకూడదు, పొలిటికల్ పార్టీస్కి ఫేవరెటిజం, ఆయన ఒక ప్రైవేట్ హోటల్లో బీజేపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనుషుల్ని కలిసి మరి వారు ఏం మాట్లాడారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం కుట్ర చేశారు, మరి ఎలాంటి ఏం చేద్దాం అనుకున్నారు రాష్ట్రాన్ని, కొన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకుని అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మరి దానికి ఆయన పబ్లిక్గా వచ్చి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. రమేష్ కుమార్ గారిని కంటిన్యూ కావాలని కోర్టులో పిటిషన్ చేసిన వ్యక్తి కామినేని శ్రీనివాస్ గారు. దాని గురించి చాలా బాధపడిపోయిన వ్యక్తి ఎంపీ గారు సుజనా చౌదరి గారు. అంటే మేము అనేది ఒకటే, ప్రజలు సంవత్సర కాల క్రితం మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు 5 సంవత్సరాలు పరిపాలించమని, 151 సీట్లు ఇచ్చి మరి 22 మంది ఎంపీ సీట్లు ఇచ్చి ఏకపక్షంగా తీర్పునిచ్చి పరిపాలించమని ప్రజలు తీర్పునిస్తే ఆ ప్రజా తీర్పు అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన సంబంధిత మనుషులకు కానీ లెక్క లేకుండా రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా కూడా అడ్డు తగులుతూ కొన్ని వ్యవస్థల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకుని వాటి ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు పనుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం వందే భారత్ మిషన్ కింద స్వదేశానికి రప్పిస్తోంది. దీనిలో భాగంగా 4వ విడతలో 160 మంది కువైట్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విద్య, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి కరోనా లాక్డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను దశల వారీగా స్వదేశానికి చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే వందే భారత్ మిషన్ కింద ఎందరో ప్రవాస భారతీయులను 3 విడతలుగా స్వదేశానికి చేర్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కువైట్ నుంచి జిల్లా ఎయిర్వేస్ ప్రత్యేక విమానంలో 160 మంది ప్రవాస భారతీయులను స్వదేశానికి చేర్చింది. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వీరిని ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ చెకింగ్ అనంతరం వైద్య పరీక్షలు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వారిని వారి వారి స్వస్థలాలకు పంపించారు. రోగం నయం కావడంలో మందుల పాత్ర కీలకం. వైద్యానికి అయ్యే ఖర్చులో సగం మందుల కొనుగోలుకే అవుతుండటంతో సందేహం కూడా లేదు. అయితే జనరిక్ మందుల వినియోగం వల్ల 170% వరకు ఖర్చు తగ్గుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి చాలామంది వైద్యులు జనరిక్ మందులు రాయడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఓపీ చీటీలపై జనాలకు అర్థమయ్యే భాషలో జనరిక్ మందులనే రాయాలని ఇటీవల డాక్టర్లకు స్పష్టం చేయడం గమనార్హం. బ్రాండెడ్ మందులు మాదిరిగానే జనరిక్ మందులు కూడా పనిచేస్తాయి. నాణ్యతలోనూ ఎలాంటి తేడా ఉండదు. కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి చాలామంది వైద్యులు జనరిక్ మందులు రాయడం లేదు. పైగా అవి పనిచేయవన్న అపోహల్ని కొందరు కల్పించడం వల్ల జిల్లాలో వినియోగం అంతంతమాత్రంగానే ఉంది. ఇటీవల ఏపీ మెడికల్ కౌన్సిల్ జనరిక్ మందులను రాయాలని, అది కూడా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఓపీ చీటీలపై ఉండాలని స్పష్టం చేసింది. జనరిక్ మందులు తక్కువ ధరలకే ఎందుకు విక్రయిస్తారనే ప్రశ్న చాలామందిలో ఉంది. వాటిలో సరైన రసాయనాలు కలపకపోవడం వల్లే ఇస్తున్నారనే తప్పుడు ప్రచారం, అపోహల వల్ల కొందరు వాడేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
ఏదైనా జబ్బుకు మందును తయారు చేసిన తర్వాత అమ్మకాల కోసం మెడికల్ రిప్రజెంటేటివ్లు, డీలర్లను మధ్యవర్తులుగా కంపెనీ యజమానులు నియమించుకుంటారు. మందులు అమ్మినందుకు వారికి కమిషన్ ఇస్తుంటారు. వాటితో పాటు అమ్మకాలు పెంచేందుకు వినూత్న రీతిలో ప్రకటనల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఈ ఖర్చును తయారు చేసిన మందులపైనే వేయడంతో అధిక ధరలకు అమ్మాల్సి వస్తోంది. జనరిక్ మందుల విషయంలో ఇలాంటి మధ్యవర్తులు, ప్రచార ఖర్చులు ఉండవు. ఫలితంగా ఎంఆర్పి కంటే సగానికే తక్కువ రేట్లకే రోగులకు లభిస్తున్నాయి. జనరిక్ మందుల కంపెనీల పేర్లు ముద్రించకుండా అమ్మకాలు చేస్తూ ఉండడంతో అతి తక్కువ ధరలకు లభిస్తున్నాయి. పేదోడి జోబులను పదిలం చేసే ఈ మందులనే వైద్యులు రోగులకు తప్పనిసరిగా రాయాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాల పట్ల హర్షం వ్యక్తమవుతోంది. జనరిక్ మెడిసిన్స్, బ్రాండెడ్ మెడిసిన్స్ రెండు ఒకటే పదార్థాలతో తయారు చేస్తారు. ఒకటే యాక్షన్ ఉంటుంది, ఒకటే క్యూర్ చేయడానికి కూడా ఒకటే విధంగా ఉంటుంది. కాకపోతే జనరిక్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది బ్రాండెడ్తో కంపేర్ చేస్తే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి అయినా సేమ్ కాంపోజిషన్స్తో మెయింటైన్ చేసేవే రెండును. జనరిక్కి బ్రాండెడ్కి తేడా ఏంటంటే ఓన్లీ కాస్ట్ ఎఫెక్ట్ ఒకటే. ఫార్మకాలజికల్ ఎఫెక్ట్ అయితే సేమ్గానే ఉంటుంది, ఎటువంటి తేడా ఉండదు. జనరిక్ వాళ్ళు బ్రాండెడ్స్ ఎందుకు రాస్తారంటే ఈ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు, ఫార్మసీ కంపెనీ వాళ్ళు కొంతమంది ఈ బ్రాండెడ్కి అలవాటు పడిపోయి వాళ్ళ సహజనంతో అవి వేసుకుంటేనే తగ్గుతాయనే భ్రమలో ఉంటారు. ఏవి యాక్షన్ ఏవి ఏవైనా రెండు ఒకలాగే ఉంటాయి, వాడే విధానం బట్టి ఉంటుంది. ఫార్మసిస్ట్ చెప్పినట్టు వాడే మెడిసిన్స్ జనరిక్ వేసుకున్నా తగ్గుతాయి, బ్రాండెడ్ వేసుకున్నా తగ్గుతాయి. ఇప్పుడు డాక్టర్స్ జనరిక్ మెడిసిన్స్ని కొంతమందే రాస్తున్నారండి, అందరూ రాయట్లేదు, కొంతమందే రాస్తున్నారు. ఎందుకు అంటే చాలా కాలం నుంచి జనాలందరూ బ్రాండెడ్కి అలవాటు పడిపోయారండి. ఒక బ్రాండ్ పడిపోయింది. ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్లో లాంగ్ బ్యాక్ ఈ జనరిక్ మెడిసిన్ అంటే అవి ఉన్న తర్వాత జనరిక్స్ ఎవరు ముందు ప్రయారిటీ ఇవ్వలేదు, ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నారు. ఎక్కువ బల్క్లో జనరిక్ రావడం జరుగుతుంది. జనరిక్కి బ్రాండ్కి తేడా ఏమీ లేదండి, రెండు ఒకటే. కాకపోతే ఏంటంటే పైన స్టిప్ చూసి మనం అట్రాక్ట్ అవుతున్నాం. అదే స్టిప్ని లోపల ఉన్న డ్రగ్గు, దాని తాలూక ప్రయబిలిటీ ప్లస్ దాని తాలూక క్వాలిటీ అంతా కూడా సేమ్ అండి. దానికి ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో వీటికి అవే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతకు మించి ఏది లేదండి, తేడా ఏం లేదు. డబ్బులు ఎక్కువ పోవడం తప్ప ఈరోజు సామాన్యులకి కానీ డబ్బులు ఉన్నవాళ్ళు కానీ అందరికీ అందుబాటులో ఉన్నది జనరిక్స్ అండి. దయచేసి ఏంటంటే జనరిక్స్ని తక్కువగా చూడకండి. అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు మనకి ఇచ్చేది డ్రగ్గు జనరికే. కాకపోతే అదే స్లిప్ పైన స్టిప్ కంపెనీస్ పేర్లు మార్చుకొని మనకు బయట అమ్ముతున్నారండి. దాని మీద నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్పై పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జు బండారు అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలపై వైకాపా నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ను విమర్శించే స్థాయి అప్పలనాయుడుకు లేదని పెందుర్తి మండల వైకాపా నేతలు నక్కా కనకరాజు, గణశెట్టి కనకరాజులు విమర్శించారు. పెందుర్తి వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడి భూములను దోపిడీ చేసిన అప్పలనాయుడుకు వైకాపా నాయకులను విమర్శించే నైతిక హక్కు అయితే లేదన్నారు. ఈ సమావేశంలో 96వ వార్డు వైకాపా అధ్యక్షుడు ఎల్బి నాయుడు, కోన శ్రీనివాసరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ సుమారు 8 కోట్ల రూపాయలు మా పంచాయతీకి ఇచ్చినటువంటి ఘనత, అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి ఘనత మా అన్ని అధికారులు గారికి చెల్లితే తప్ప మీరు ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితులు కూడా మా పంచాయతీలు అభివృద్ధి చేయలేదు. కావాలని మీ గ్రామాల్లోకి రండి, మేము నిరూపిస్తాం. మీరు చేసేటువంటి అభివృద్ధి ఏదో ఏదైనా ఉన్నదంటే ఒక కొండలు తవ్వుకోవడం, జరిపి రూపాయలు 75 నెంబర్లు కొండలు తవ్వుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు తప్ప మీరు ఎటువంటి కూడా ప్రజలకి న్యాయం చేయలేదని తెలియపరచుకుంటూ ఇక ముందు ఎప్పుడూ కూడా గౌరవ మర్యాదల కోసం మీరు మాట్లాడేవద్దని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటారు. బండారు అప్పలనాయుడు గౌరవ శాసనసభ్యులపైన అవాకులు చవాకులు చేసి సభ్యతా సంస్కారం గురించి మాట్లాడే విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, మరి నిజంగా అతని వయసు ఏంటి, అతని రాజకీయ అనుభవం ఏంటి ఒకసారి వెనుతిరిగి చూసుకోమని నేను సూటిగా బండారు అప్పలనాయుడికి నేను ప్రశ్నిస్తున్నాను, హితం కూడా పలుకుతున్నాను. ఎందుకంటే నీ స్థాయి గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారిని విమర్శించే స్థాయి కానీ అంత వయసు కానీ నీకు లేదని సూటిగా నీకు తెలియపరుస్తున్నాను మీ ద్వారా. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోవడలేదని సిఐటియు నాయకులు జి సుబ్బారావు ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలమైనా పట్టించుకోలేదని ఆరోపించారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం అంటూ అటు దేశ ప్రధాని ఇటు ముఖ్యమంత్రి ప్రశంసించారే తప్ప వారి వేదన అర్థం చేసుకోలేదని అన్నారు. ప్రాణాలొడ్డి పనులు చేసి పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ పరికరాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మాట కూడా మర్చిపోయారని ఆరోపించారు. వీటన్నింటిపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకున్నట్లయితే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మరి ఈ కార్మికుల మీద ఇప్పటికే ఇంత పనిభారం పడతా ఉంటే సచివాలయాల ద్వారా వచ్చే భారం మరింత మీద పడబోతా ఉంది. ఇవన్నీ కూడా ఉపసంహరించుకుని కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్ ఏవైతే ఉందో ఇల్లు ఇల్లు స్థలాలు ఇవ్వాలి. అడిగిన వాళ్ళ ఇల్లు ఇస్తాను అంటున్నాడు. ఎవరన్నా పొరపాటు పెట్టుకోకపోతే అడగండి అంటున్నాడు. నేను ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయినా మీదే చెప్పండి అంటున్నాడు. మరి మున్సిపల్ కార్మికులు ఇల్లు లేవు, వచ్చిన ఆదాయంలో 50% ఇంటెత్తికే పోతూ ఉంది. మరి వీళ్ళు ఎప్పటి నుంచో ఘోష పెడతా ఉంటే 100,000 ఎకరాలు పెద్ద పెద్ద బడాబాబులకి సమకూరుతున్నారు తప్ప కార్మికుడు కనీసం 60,000 సరే కూడా అక్కడ ముందుకు రావట్లేదు. అలాగే ఈఎస్టీ హాస్పిటల్ 4 ఏళ్ళు నేను శంకుస్థాపన చేశాను. చెప్పేదారులు రోడ్లు వేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య ఆ రోడ్డు పడగొట్టడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ఈఎస్టీ హాస్పిటల్ నిర్మాణం కాకపోతే 5.5 లక్షల మంది 5 జిల్లాల సంబంధించినటువంటి సభ్యులు ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ లేక దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్ని సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు 3వ తారీఖున వచ్చే నెల నరేంద్ర మోడీ గారు ఏనాడో చికాగో పోరాటంలో 8 గంటలు 10 గంటలు సాధించుకుంటే దాన్ని ఇప్పుడు 12 గంటలు చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కాలంలో తరగతులు జరగకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఫీజులు చెల్లించాలంటూ వేధిస్తోందని పిల్లల తల్లిదండ్రులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఫీజుల వేధింపు నుండి తమకు విముక్తి కలిగించాలని వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన డీఈఓ లింగేశ్వర రెడ్డి స్కూలు పునఃప్రారంభం అయ్యేంత వరకు ఫీజులు కట్టాల్సిన అవసరం అయితే లేదని స్పష్టం చేశారు. అలాగే ఆన్లైన్ తరగతులు నిర్వహించొద్దని ఉద్ఘాటించారు. డీఈఓ సానుకూలంగా స్పందించడం పట్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఒక స్టూడెంట్కి ఫాదర్ని పేరెంట్ని. మేము ఈరోజు మా డీఈఓ ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే మా తాలూకా ఇష్యూస్ కొన్ని స్కూల్కి చెప్పాం, బట్ వాళ్ళు రియాక్ట్ ఏం అవ్వలేదు. సో మేము డీఈఓ ఆఫీస్కి కొన్ని ఇష్యూస్ పట్టుకుని వచ్చాం. రిగార్డింగ్ మెయిన్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్కూల్ ఫీ అండి. వాళ్ళు స్కూల్ ఫీ కట్టక్కర్లేదు అని చెప్పినా ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయినంతవరకును, కానీ వీళ్ళు మాట మాటికి ఫోన్ చేస్తున్నారు. సో అది కంప్లైంట్ చేయడం కానీ మేము డీఈఓ ఆఫీస్కి వచ్చాం. డీఈఓ గారు క్లియర్ కట్గా చెప్పారండి ప్రతి పేరెంట్కి, మీరెవరు భయపడద్దు, ఆగస్ట్ 3 వరకు ఎవరు ఫీజు కట్టద్దు అని కూడా చెప్పారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఇంతవరకు అసోసియేషన్ ఏది లేదు, మెంబర్స్ ఎవరు లేరు ఏంటి అని. సో ఆ పాయింట్ కూడా అతను మాట్లాడుతున్నారు. రేపు ప్రిన్సిపల్ మ్యామ్ని పిలిపించి ఏం చెయ్యాలి అన్నది కూడాను డీఈఓ గారు ఫైనలైజ్ చేస్తామని చెప్తామని చెప్పారన్నమాట. రేపు అతనికి ఆవిడకి పిలిపించి ఇంటర్వ్యూ చేసి మాట్లాడి ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేస్తామండి, దాని గురించి కూడా మాట్లాడతామని చెప్పారు. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా మీరు ఫీజు పే చేయక్కర్లేదు అది క్లియర్ కట్గా చెప్పారండి. మీరేం భయపడద్దు అన్నారు, ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాం మీరు ఫీజు పే చేయకండి అని ఎవరైనా చెప్తే అతనికి కంప్లైంట్ కూడా చేయమని చెప్పారు. ఇది క్లియర్ కట్గా చెప్పారు. ప్లస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తోటి కూడాను మేము మాట్లాడతామని కూడా క్లియర్గా చెప్పారు. జీవీఎంసీ 90వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొమ్మిడి రమణ పుట్టినరోజు వేడుకలు బుచ్చిరాజుపాలెంలోని పార్టీ కార్యాలయంలో అభిమానులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు కాయగూరలు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. పుట్టినరోజు జరుపుకుంటున్న బొమ్మిడి రమణకు పలువురు పూలమాలలు పుష్పగుచ్చాలు జ్ఞాపికలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగులకు తీసుకెళ్ళి చేయాలని చెప్పి
నిత్యావసర సరుకులు రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ జనదనం పురస్కరించుకొని సేవా కార్యక్రమం చేయడం కాకుండా నేను కరోనా వచ్చినప్పటి నుంచి లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి సుమారు 6700 కుటుంబాలకి నిత్యావసర సరుకులు రేషన్ పాలు గుడ్లు కోళ్ళు కూడా పంచడం జరిగింది. మరి నా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా జన్మదినం అవడం వల్ల నేను సేవ చేయదలిచి మరి వార్డులో ఉన్న వికలాంగులందరికీ రేషన్ అందజేయడం జరిగింది. ఇలాంటి సేవలు ఇంకా ముందు ముందు చేస్తానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా వెన్నంటే ఉండి మరి నా సేవలకి వాళ్ళు కూడా తోడ్పాటు అందించిన నా అభిమానులకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు కూడా ఈ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. పేదలకు భరోసానిచ్చే రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం 21వ వార్డు జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. అలాగే 60 మందికి పింఛన్లు కూడా పంపిణీ చేశారు. యూసీడీ ఏపీడీ మస్తాన్ బేబీ, వైసీపీ నగర సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవులు రైస్ కార్డులు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు పాలన కొనసాగుతుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జరుపుకోవడానికి గల కారణం కరోనా మెయిన్. అయితే మనకి మన ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన కొత్త పెన్షన్లు ఏవైతే శాంక్షన్ చేశారో వాటిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఇప్పించమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రైస్ కార్డ్స్ ఏంటి, ఈమె ఏ పథకాలైనా సరే చాలా పథకాలు గమనంలోకి వస్తున్నాయి. ఇప్పుడు కరోనాకి దానికి సంబంధం లేకుండా మనకి ఈ కాపు నేస్తమని, జగనన్న చేయూత, అలాగా పెన్షన్స్, రైస్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఈ టైంలోనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మనకు సాయం చేస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ఉన్నటువంటి పేదలందరికీ కూడా అందజేయడానికి మన వంశీకృష్ణ గారు చాలా పాటుపడి అందరినీ కూడా ఈ స్కీముల్లో ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేయూత కూడా ఇస్తూ ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలన్నిటి కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి సహాయం చేస్తున్నారు. 21వ వార్డు చిన్నవాల్టర్ గ్రామంలో సుమారుగా 60 మందికి పెన్షన్స్, అలాగే రైస్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మస్తాన్ బేబీ గారు, సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు, ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది, 10 రోజుల్లోనే ఇలాంటి కార్యక్రమాలు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా రైస్ కార్డులు అయితే పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూడలేదు. ప్రజలకు అందుబాటులో విధంగా ఉండే విధంగా సచివాలయాన్ని నిర్మించి అక్కడికక్కడే పరిపాలన విభాగాలన్నీ కూడా అక్కడే జరిగే విధంగా చేసి ఇవాళ 10 రోజుల్లో అలాగే పెన్షన్ ఒక గంటలోనే అందే విధంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక అద్భుతమైన పరిపాలన చూస్తూ ఉన్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం అండగా ఉంటామని చెప్పేసి విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎప్పుడు కూడా ఇలాంటి పరిపాలన మనం చూడలేదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, వాళ్ళ అవసరాల కోసం ఏదో మాటలు చెప్పారు, కానీ మ్యానుఫ్యాక్చర్లు ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనకి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్లను షేర్ చేసిన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ అరెస్టుపై మంత్రి ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలతో అధికార పక్ష నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకునే సంకుచిత మనస్తత్వం కలిగిన పైశాచిక ఆనందం పొందాలనుకునేవారు చట్టం నుండి తప్పించుకోలేరు అనడానికి నలంద కిషోర్ అరెస్టే నిదర్శనమని పేర్కొన్నారు. సంవత్సర కాలం నుంచి ఎమ్మెల్యే అయ్యి ఎప్పుడూ బయట రాని వ్యక్తి, వాళ్ళ అనుచరుడిని ఒక ఆయన అరెస్ట్ చేస్తే మరి ఆయన కూడా వచ్చి చాలా బాధపడిపోతున్నాడు. అంటే ఏదో చాలా అన్యాయం జరిగిపోయింది, దేశద్రోహం చేశాడా? ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం నేరం కాదా? ఆ మనిషికి ఒక కుటుంబం ఉండదా? ఆ మనిషికి ఒక ఫ్యామిలీ ఉండదా? ఆ మనిషికి ఒక ఫ్యూచర్ ఉండదా? మనుషులంటే మీరే, ప్రభుత్వం అంటే మీరే, రాజకీయ నాయకులు అంటే మీరే. అంటే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా మనుషులు కాదు, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా మరి రాజకీయ నాయకులు కాదు, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ప్రభుత్వం కాదు. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం ఇంకా మీ చేతిలో ఉంది, మీరు ఏ చేసినా నమ్ముతారు ప్రజలు? ఇలాంటి గోబుల్స్ ప్రచారాలు ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు కల్పించడం, వాటిల్లో అమాయకులు బలి చేయటం, బలి చేసి మీ ఇష్టారాజ్యంగా ఈ గ్లోబల్స్ ప్రచారాలని ప్రజల్లోకి వ్యాపింపజేసి ఈ నాయకుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయటం, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయటం, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర
ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను, మూడు రాజధానులు ఇస్తాను, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తాను, లేసుడి క్యాపిటల్ అమరావతి ఇస్తాను, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇస్తాను దగ్గర నుంచి మొదలైన కుట్రలన్నీ. మరి విశాఖపట్నం క్యాపిటల్ వస్తే విశాఖ ఎక్కడ అభివృద్ధి చెందుతుందో, మరి వీళ్ళు గతంలో చేసినటువంటి ఈ అరాచకాలన్నీ కూడా ఇప్పుడు జరగట్లేదు. ఇవన్నీ కూడా అడుగడుగునా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి నాయకుల దగ్గర అడ్డు తగులుతున్నారు. వీళ్ళు ఏ రకంగా వీళ్ళ మనస్థిరాన్ని దెబ్బ కొట్టాలి, వీళ్ళు ఏ రకంగా అడ్డు తగలించుకోవాలి అనేది డైరెక్ట్గా నేరుగా మాతో యుద్ధం చేయలేక ఈ దొడ్డిదారిన ఇలాంటి నీచ రాజకీయాలకి వాళ్ళు ఒడిగడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవ్యాంధ్ర పాలనా రాజధానిగా విశాఖ దశల వారీగా సమకూరుతున్న వసతులు. ఉడా పార్కుకు మహర్దశ, 33 కోట్లతో చురుగ్గా అభివృద్ధి పనులు. కొనసాగుతున్న వైసీపీ సర్కారు టీడీపీ టార్గెట్, సిఐడి అదుపులో గంటా అనుచరుడు. త్వరలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వినియోగదారులు. నిమ్మగడ్డ రహస్య భేటీ వ్యవహారాన్ని బయటపెట్టాలి, మంత్రి ముత్తంశెట్టి డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.